ఇండస్ట్రీలో నీ కాంటాక్ట్స్ లేవని చెప్పేసి వాళ్ళ మా ఫ్రెండ్స్ అందరి దగ్గర బ్రాగింగ్ రైట్స్ మాకు ఇచ్చారు వీళ్ళందరూ వచ్చి. సో దీంతో ఒక వైడ్ యాంగిల్ ఫోటో వేసుకుని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుని లైక్స్ కొట్టుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ ఫర్ దిస్ స్క్రీనింగ్ అండ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ మేడ్ టైమ్ టు కమ్ డౌన్ టు వాచ్ దిస్ ఫిల్మ్. మేము యాక్చువల్గా ఒక 3 డేస్ బ్యాక్ రిలీజ్ చేసాం సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా. ఒక 2 ఇయర్స్ నుంచి మా జీవితాలందరిలో ఇంకా వేరే ఏది లేకుండా ఈ ప్రాజెక్ట్ మీద స్వరూప్ ఐడియా స్టేజ్ నుంచి అనుకొని మీరు ఇవాళ చూసిన సినిమా ఒక 2 ఇయర్స్ ఎఫర్ట్ మా లైఫ్లో. మా పేరెంట్స్ కానీ స్వరూప్ వైఫ్ కానీ తనతో మాట్లాడడం ఆపేసి సో మా లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే ఏముందంటే ఏజెంట్ సాయిశ్రీనివాస సాత్రే సినిమా తప్ప ఏం లేదు లాస్ట్ 2 ఇయర్స్లో. సో అలాంటిది మేము ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు లాస్ట్ వీక్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్, ఏంటి ట్రైలర్కి ఇంత బాగా రెస్పాన్స్ వస్తుంది, ఏజెంట్ సాయిశ్రీనివాస సినిమా కూడా బాగుస్తుందని. కానీ ఆనెస్ట్లీ చెప్పాలంటే రిలీజ్ రోజు ముందు రాత్రి వరకు మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఎన్ని స్క్రీన్స్ వస్తాయి, ఏంటి అసలు రిలీజ్ వస్తుందా, ఒక వైడ్ ఆడియన్స్ మన సినిమా చూడగలుగుతారా, ఇలాంటి టెన్షన్స్లో ఉన్నాం అనమాట మనం. ఏంటి అనవసరంగా 2 ఇయర్స్ పట్టేమో, ఒక 2 మంత్స్లోనే తీసేయాల్సిన సినిమా, ఇప్పుడు ఏంటి ఆడియన్స్ చూడకపోతే మన పరిస్థితి ఏంటి అన్న ఒక టెన్షన్ జోన్లో ఉన్నప్పుడు యుఎస్లో ఫస్ట్ షో పడి ప్రీమియర్స్లో కాల్ వచ్చిందనమాట సాన్ ఫ్రాన్సిస్కో నుంచి, దట్ యా యువర్ డౌన్. సో సంబడి కాల్డ్ అండ్ దే ఆర్ లైక్ కాస్త నాయన దే కాల్డ్ అండ్ సార్ ఏం సినిమా సార్ ఇది, లాస్ట్లో నుంచొని చప్పట్లు కొట్టారు అని అన్నాడు ఫోన్ చేసి. అయితే నాకు నించో వాళ్ళు వెళ్ళడానికి నుంచున్నారేమో, మీరు అది స్టాండింగ్ వేషన్ అనుకున్నారేమో, కన్ఫర్మ్ చేసుకో ఇట్లాంటివన్నీ లైట్గా చెప్పొద్దు, మేము ఆల్రెడీ చాలా టెన్షన్లో ఉన్నాం, కన్ఫర్మ్ చేసుకోండి, లేదు సార్ అని మళ్ళీ టెక్సస్ నుంచి ఇంకో ఎవరో ఫోన్ చేశారు యుఎస్ ప్రమేస్ నుంచి. జనాలు ఫస్ట్ హాఫ్లో కామెడీలో చాలా పేలిపేలిని అవుతున్నారు సార్, చాలా బాగా సినిమా తీశారు, థ్రిల్లర్లు చాలా మంచి సినిమా అంటే ఇంకా మాకు అప్పుడు ఇంకా కొంచెం భయం ఉండి ఇక్కడ ఇండియా షో పడంగానే సడన్గా ఫస్ట్ షో ఆడియన్స్ బయటికి రాగానే అది ఏం చేశారో ఏంటో తెలియదు మాకు కూడా. అండ్ ఇవాళకి 3 డేస్ అయింది, మేము ఒక్క స్క్రీన్ వస్తుందా లేదా అనే పరిస్థితిలో స్టార్ట్ అయిన మేము ఐ థింక్ ఒక 60 థియేటర్స్ ఇన్ హైదరాబాద్ రిలీజ్ పడింది. సో మేము ఏం చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. మేము మీ వరకు చేరుతామో లేదో అని అనుకున్న మా టెన్షన్లో మార్కెటింగ్ మా సినిమాకి మీరే చేసి పెట్టారు. సో ఎవ్రీ స్క్రీన్, ఎవ్రీ ఆడియన్స్, ఎవ్రీ షో దట్ హెస్ బిన్ పాసిబుల్ ఫర్ దిస్ ఫిల్మ్ ఈజ్ థ్యాంక్స్ టు ద మీడియా అండ్ ది ఆడియన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఎస్ ప్లీజ్ దానికి మా టీం అంతా ఎవ్రీ 5 మినిట్స్ చప్పట్లు కొట్టాలని చెప్పి పంపిస్తే ఇలా ఉన్నారు, ఫస్ట్ టైం కదా మన్నించేయండి. సో నేను 3 డేస్ నుంచి ఇంకా నేను మా సినిమా గురించి మాట్లాడితే బాగుండదు. ఆల్ ఆఫ్ దీస్ లవ్లీ పీపుల్ హూ మేడ్ సమ్ అమేజింగ్ ఫిల్మ్స్, వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపించాను ఏం చదవాలో. సో గైస్ ప్లీజ్ 1 by 1 రీడ్ ద మెసేజ్. ఐమ్ వెరీ హ్యాపీ టు హవ్ సీన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ సో హ్యాపీ నవీన్ కాల్డ్ మీ ఫ్రెండ్, ఎందుకంటే మేము కలగటం ఇవాళే ఫస్ట్ టైం. అయ్యో నా ఇన్స్టాగ్రామ్లో లైక్ తగ్గించింది, బట్ నవీన్ ఎనర్జీ నచ్చింది. అండ్ అనురాగ్ శరత్ డియర్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్ అండ్ దే టోల్డ్ మీ అబౌట్ హిస్ ప్యాషన్ అండ్ ఐ వాజ్ జస్ట్ రియలీ క్యూరియస్ ఎవర్రా వీళ్ళు ఇది అంటే. సడన్గా మనకి అట్ ద సేమ్ టైం తెలిసింది ఏంటంటే రాహుల్స్ గుడ్ ఫ్రెండ్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అండ్ ఆల్సో ద ప్రొడ్యూసర్ మళ్ళీ రావు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. సో అరే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, ఇంత టాలెంటెడ్ తెలుగువాడు ఫ్రమ్ ముంబై, ఏంటి అసలు ఏంటి మ్యాటర్ అని చెప్పి ఒక చిన్న ఎక్సైట్మెంట్లో నేను వచ్చాను యాక్చువల్ సినిమా చూడటానికి. అంటే ప్రాపర్ ఆడియన్స్లో వచ్చాను అనమాట, ఇండస్ట్రీ మనుషులో కాకుండా. అండ్ ఐ వాజ్ జెన్యున్లీ మంచి సాటిస్ఫైడ్ అనమాట, మంచి సాటిస్ఫైడ్ వాళ్ళ ఫీలింగ్ వచ్చింది. థ్రిల్లర్ జానర్ అంటే నాకు ఇష్టం అని అందరికీ తెలిసిందే. సో ఇట్ వాజ్ నైస్ టు సీ సర్టన్ థింగ్స్ దట్ అరే దిస్ ఇస్ హౌ థ్రిల్లర్స్ వర్క్ కదా అని ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఇచ్చిన పాయింట్స్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, స్పాయిలర్స్ ఇవ్వాలలేదు, బట్ ఆ ఎక్సైట్మెంట్ ఇచ్చానమాట. ఆ ఎక్సైట్మెంట్ ఇచ్చేసరికి ఐ వాజ్ లైక్ నేను మా గూఢచారి డైరెక్టర్ శశిని చూసి, ఏ శశి దిస్ ఇస్ ఎక్సైటింగ్ దిస్ ఇస్ ఎక్సైటింగ్ మధ్య మధ్యకి వెళ్తూ ఉండే అనమాట, అరే నేను సినిమా చూడలేరా బాబు అన్నాడు. సో ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ నాకు డౌట్, ఐ డోంట్ నో, బట్ సినిమాలో ఒక గరాజ్ మేము యాక్చువల్ క్షణంలో వాడిన గరాజ్ అనుకుంటారు. ఓకే అయితే ఓకే, బట్ ఐ వాజ్ జస్ట్ రియలీ హ్యాపీ టు హ్యావ్ బిన్ ఏబుల్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ ముందు చూసుంటే maybe we could have even supported even more anmata, yeah. So that you guys don't feel so tense the night before.
మేము ముందే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసి మీకు థ్యాంక్ యూ. మా మార్కెటింగ్ స్ట్రాటజీ బాగాలేదండి. థ్యాంక్ యూ. బట్ ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు అండి బిగ్గెస్ట్ హైలైట్ అఫ్ కోర్స్ ఇస్ నవీన్. యు నో ద వే హీ హెస్ పర్ఫార్మ్డ్, ద వే హీ హెస్ యాక్టెడ్ అండ్ కూడోస్ టు దట్ ఆన్ ద స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే. నేను పంపించిన మెసేజ్ అదే. అండ్ నాకు పర్సనల్గా సినిమాలో నచ్చిన సెకండ్ హీరో వాజ్ ద స్కోర్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తగ్గి నచ్చిన సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ సాంగ్ని జనాలు హమ్ చేస్తారు, నేను మధ్యలో సినిమా నడుస్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హమ్ చేస్తుండే ఇలా తలుపుతుండే. సో ఐఎమ్ జస్ట్ రియలీ హ్యాపీ దట్ ద స్కోర్ వాజ్ ఏబుల్ టు డూ దట్. సో కిక్ యాస్ ఫిల్మ్, ఆల్రెడీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది వాడుకుంటున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. రైట్ నౌ హిట్ సినిమా, దీన్ని బ్లాక్ బస్టర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడిన తర్వాత పాయింట్స్ ఏమైనా మిగులుతా వేసుకుంటారు ఇట్లా అంత టాక్టిక్స్ లే. నాకు థ్రిల్లర్స్ అంటే మస్తు ఇష్టము. క్షణం గూఢాచారి కూడా నేను ఐ లవ్ వాచింగ్ ఇట్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్స్. ఇదైతే ఇది ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. ద యూజ్ ఆఫ్ కోవా అనమాఫిక్ లెన్స్, ఎస్థెటిక్స్, అనెల్లు ర్యాస, దే యూస్ అన్ అనమాఫిక్ లెన్స్ కాల్ కోవా. ఐ వాంటెడ్ టు యూజ్ దట్ నాకే. సో ఆ ఎస్థెటిక్స్ వచ్చి చాలా బాగుండే విజయ్, అది ఒక లెన్స్ వాడడం మంచిగా ఉండేది. ఏం అర్థం అవుతుంది మీకు యాక్టర్స్ కి? ఏం అర్థం కాదు, ఆ బాధలు మేము పడుతుంటాము. మైక్ ముందు వెళ్ళిపోవాలి. అయితే ఈవెన్ నెల్లూరు యాస కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. క్యారెక్టర్స్ వర్ రియలీ ఆథెంటిక్. అది కాకుండా అడివి శేష్ గారు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ రియలీ వెల్. నాకు ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. నేనైతే ఈ సినిమా టికెట్లు దొరకకుండా నేను ఫోన్ చేస్తే సరే వీలైతారా అని చెప్పి తీసుకొచ్చిండు. అంత తప్పితే ఈ ప్యానెల్లో కూర్చోనికి కాదు. ఐ అబ్సల్యూట్లీ లవ్ ద ఫిల్మ్ అండ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. And I think it'll be a blockbuster and new kid on the block, I guess. New star on the block. Kid. New kid on the block. We're all kids. Thank you. YouTube Trudeau. Okay, I nominate Vijay to say a few words. అంటే నేను లాస్ట్ ఎందుకు మాట్లాడదాం అనుకున్నా అంటే నాకు ఇట్లా టెక్నికల్ మంచి విషయాలు, ఐ డోంట్ హ్యావ్ సచ్ థింగ్స్ టు సే. బట్ బేసిక్లీ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేమందరం ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు స్కూల్లో చిన్నపిల్లలుగా తిరిగి తర్వాత పెద్దగా అయ్యి జాబ్స్ చేసినప్పుడు ఏదో సీరియస్గా వర్క్ గురించి మాట్లాడుతూ, అరే ఏంద్రా మనం జాబ్లు చేస్తూ సంపాదిస్తూ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటే, ఇంకా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అట్లా కూర్చొని మాట్లాడుతుంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటుంది. సడన్గా మేము కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని మా సినిమా గురించి మాట్లాడడం, మా సినిమా సక్సెస్ అయిందని చెప్పడం, మోర్ దెన్ ద ఫిల్మ్ నాకు లైక్ ఐ నో దిస్, ఐ నో హిమ్ సిన్స్ 6+ ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ నుంచి మేము అంటే చిన్న చిన్న బార్లల్లో కూర్చొని ఫస్ట్ ప్లే గుర్తుందని, యా ఆర్ థియేటర్ ప్లేస్లో వర్క్షాప్ చేస్తూ, ఇంకా ఒక బార్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో తెలియద్దు ఇప్పుడు మీ డాడీకి తెలిసిపోతుంది, మళ్ళీ బెల్ట్ గేమ్ మళ్ళీ స్టార్ట్. అండ్ హౌ వీ పిక్ ఫ్రమ్ ద మెనూ ఆల్సో, ఈరోజు ఆఫర్ ఏ బియర్ మీద ఉంది అండ్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటాం మెనూ, రైట్ లిస్ట్ ని చూసుకొని ఇది కాదు, ఆయన వచ్చి ఏం కావాలి సార్ మీకు అంటే ఆఫర్ 1+1 దేనిపై అది చెప్పు. అండ్ టాకింగ్ అబౌట్ అంటే ఆడిషన్లకు వెళ్ళి రిజెక్షన్లు అయ్యి అసలు అవుతుందా కాదా అని, ఐ డోంట్ నో ఇఫ్ ఐ మై డాడ్, మేమిద్దరం ఫస్ట్ ఒక సినిమాకి ముందు కూడా ఒక థియేటర్ ప్లే చేసామన్నమాట. దానికి ఒక నెల రోజులు వర్క్షాప్ చేయించి మా ఇద్దరికి ఒక రోల్ మీద ఆశ ఉండింది. సో సరే అని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా కాస్ట్ అనౌన్స్ చేస్తుంటే వెళ్తే అది మా ఇద్దరికి కాకుండా ఇంకెవరికి వచ్చింది. సరే ఎప్పటి నుంచి రిహర్సల్స్ రండి అంటే నేను ఓకే ఓకే అని చెప్పి వెళ్ళలేదు. వెళ్ళాక మళ్ళీ ప్లే నాడు విజయ్ని కలిసిన అనమాట. ఏంటి ఎట్లా వచ్చింది ప్లే అంటే నేను కూడా బోలే బ్రో అన్నా. ఏంది ఏంది ఇంది పోలేదా అంటే ఇద్దరు అలా బోత్ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఇన్ థియేటర్ లైక్ దాట్.
బట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కలిసి చేసాము అంటే సో మచ్ ఆఫ్ అవర్ లైఫ్ యాజ్ అ అంటే ఒక యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఒక జర్నీ ఉంటుంది వెన్ యూ హ్యావ్ నో వన్ వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ హౌ టు గో అబౌట్ ఇట్ యూఆర్ జస్ట్ టాకింగ్ టు ఈచ్ అదర్ అంతే మనలాగా మన సేమ్ జర్నీ మీద వెళ్తున్నాడు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీథింగ్ మాలాగా ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటుండే సో మెయిన్లీ యూ టాక్ టు ఈచ్ అదర్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఈచ్ అదర్ అండ్ ఒక టైంకి మై కెరియర్ టుక్ ఆఫ్ అండ్ టుడే ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ దట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఆల్సో మేకింగ్ ఇట్ ఇంకోడు వచ్చేసిండు ఇంకోడు మనోళ్ళు వచ్చిండు అని అండ్ వెన్ ఐ మేడ్ ఇట్ ఐ ఆల్వేస్ న్యూ దట్ అరే మనోళ్ళు వస్తే మనం థియేటర్ చేసేటప్పుడే మనోడు ఈ స్కిల్ టాలెంట్ ఐ ఆల్వేస్ థాట్ హీ వాజ్ సూపర్బ్ అట్ వాట్ హీ డస్ నాకు ట్వీట్ సినిమా రిలీజ్ అవుతుంటే ట్వీట్ వేసిన మనోడు మెసేజ్ పెట్టిండు ఫుల్ ఇమోషనల్ అయ్యి ఇట్లా ఏడుస్తూ ఒక 10 సెకండ్స్ పాజ్తో విజయ్ ఆ మెసేజ్ చాలా ఇమోషనల్గా పెట్టిండు నేను ఎందుకు ఇంత ఇమోషనల్ అవుతున్నా నువ్వు బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ నేనేమన్నా అంటే అరే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా రేపు మనం సెలబ్రేట్ చేస్తున్నాం అసలు ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్ బికాజ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ హీఈస్ మెంట్ ఫర్ యాక్టింగ్ అండ్ పీపుల్ హూ సీ వీడి పర్ఫార్మెన్స్ చూస్తే క్యారెక్టర్లు రాస్తారు అండ్ దర్ ఇస్ వన్ హ్యూజ్ అండ్ వీడిలాగా ఇండస్ట్రీలో ఎవరు లేరు వాట్ బేసిక్లీ ద కైండ్ ఆఫ్ అంటే మేమందరం ఒక ఈవినింగ్ కలిస్తే హీఈస్ ద సెంటర్ ఆఫ్ దట్ ఈవినింగ్ హీఈస్ మేకింగ్ అస్ ఆల్ లాఫ్ హీఈస్ అ స్టోరీ టెల్లర్ అండ్ హీఈస్ అ పర్ఫార్మర్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ బట్ ఇట్స్ ఓన్లీ జస్ట్ అ స్టార్ట్ చాలా కథలు చూస్తారు ఆల్రెడీ మనం నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తుండు వెరీ సూన్ అది ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేయకుండా అనౌన్స్ చేయకండి రేపు బాక్స్ ఆఫీస్ తక్కువ ఉందంటే మార్చేస్తారు సో ఈ స్టార్టింగ్ అండ్ ఐ నో స్టార్టింగ్ వన్ మోర్ ఫిల్మ్ అండ్ చాలా మంచి కథలు చాలా మంచి రోల్స్ వన్ మోర్ న్యూ స్టైల్ ఆఫ్ పర్ఫార్మింగ్ న్యూ టేక్ ఆన్ ప్రమోషన్స్ ఇఫ్ యు సీ మన ప్రమోషన్స్ చూసినా కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి సో ఇట్స్ జస్ట్ రిఫ్రెషింగ్ టు హ్యావ్ ఎమ్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అరే మన స్కూల్లో మనకు తెలిసిన వాళ్ళు జాయిన్ అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ భరించలేకపోతున్నాయి ఇక నువ్వు కూడా వస్తే అంత బ్యాచ్ కలిసి చిల్లు కావచ్చు అవార్డు ఫంక్షన్లు ఆడియో ఫంక్షన్ సో ఇట్స్ నైస్ మన ఫ్రెండ్లు మనకు తెలిసిన వాళ్ళు మనం ఉన్న చోటుకి వస్తే మనకు చాలా నచ్చుతుంది సో ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ప్రౌడ్ అండ్ ఇంకా మనోడు ప్రమోషన్ అండ్ దీంట్లో ఉన్నాడు కానీ యాజ్ సూన్ యాజ్ యూఆర్ డన్ వి షుడ్ ఆల్ ఫుల్ ఆన్ చిల్ నువ్వు మళ్ళీ ఎడవకు నేను అదే నేను ఎడవకూడదు అని ఫిక్స్ చేసిన కానీ మనోడు ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్ నేను ఎప్పుడు మేము ఇందాక కూర్చున్న బార్లలో కూర్చున్నప్పుడు ఈ విజువల్ చాలాసార్లు ఇమాజిన్ చేశాం అంటే ఈ విజువల్ లిటరలీ ఏంట్రా బాబు మనం ఎన్ని అటెంప్స్ చేస్తున్నా కూడా ఈ విజువల్ రావట్లేదు ఇవాళ ఆడియన్స్లో ఆ రియాక్షన్ అది ఎన్నోసార్లు మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ మేము అది ఎప్పుడో చూసేసాం అది కానీ ఎన్ని ఇయర్స్ చేస్తున్నా కూడా ఏంటి రావట్లేదు మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా ఆడిషన్స్లో మన యాక్టింగ్లో ఏమైనా అని ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్న జోన్ అనమాట అది సో నేను బాంబేకి షిఫ్ట్ అయ్యి అక్కడ యూట్యూబ్ వీడియోస్లో పనిచేస్తూ ఆడిషన్స్ చేస్తూ ఎక్కడ రిజల్ట్స్ రాక అన్ని చోట్ల ఏంది బాగా చేస్తున్నావు కానీ నోబడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ అ ఫిల్మ్ సో ఒక ఆల్మోస్ట్ ఆ జోన్లో ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది మనం కరెక్ట్ చేస్తున్నామా మనకు ఉందా నిజమైన స్కిల్ పేరెంట్స్ సొసైటీ ప్రెజర్ కానీ సో నేను ఆ జోన్లో ఉన్నప్పుడు పెళ్లి చూపులు ఓపెనింగ్ డే టాక్ వచ్చిందన్నమాట సో మా ఇంట్లో నేను అప్పటికి ఫస్ట్ డే చూడలేదన్నమాట సో మా ఇంటి నుంచి ఇమ్మీడియట్లీ ఫోన్ వచ్చింది పెళ్లి చూపులు సూపర్ హిట్ అయిపోయింది అనగానే ఇంకా నాకు జెర్సీలో నానిగారిది ఒక సీన్ ఉంటుంది చూడండి ట్రైన్ బయట నేను ఆ సీన్ వేసుకుంటున్నాను అనమాట మామూలు వెంటనే హైదరాబాద్ వచ్చి తర్వాత చూసి అంటే మామిడి పొగిడితే బాగుండదు అనుకుంది సో నాకేంటంటే తరుణ్
తరుణ్ ఇప్పుడు మేము చూస్తున్న ఈ ఈ న్యూ ఏజ్ సినిమాకి ఫాదర్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా ఫాదర్ మా గాడ్ ఫాదర్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా నేను స్వరూప్ అసలు ఈ సినిమా తరూప్ స్వరూప్ తరుణ్ వస్తున్నాడనే కానీ కొంచెం షేక్ అయినా ఉన్నా సో ఈ మా అందరికి ఆ వేవ్ తీసుకొచ్చింది తరుణ్ ఒకసారి ఆ వేవ్ సెకండ్ సినిమాలో ఆడిషన్ చేస్తూ వద్దాను అయ్యా అంత అండి ఇట్లాంటివి అంత సీన్ లేదులే కానీ సో నేను ఆ జోన్లో ఉన్నప్పుడు దాని తర్వాత కూడా నాకు ఎప్పుడు ఒక భయం ఉంటుంది ఏంది మనం మా మమ్మీ అంటది మనల్ని మనం ఉడుకు పౌడుకోకూడదు అని దాని తర్వాత మీరు ఎవ్రీ ఫిల్మ్ దట్ యూ సా ఆఫ్ విజయ్ అండ్ ఎవ్రీ సూపర్ హిట్ దట్ యూ గేవ్ హిమ్ మా ఇంట్లో ఏంటంటే కొంచెం ఆ బిలీఫ్ స్టార్ట్ అయింది అండ్ దిస్ మీ ఐఎమ్ జస్ట్ అ మెటఫర్ హియర్ నాలాగా ఎంతోమంది ఆర్టిస్ట్స్ ఉంటారు నాకంటే బెటర్గా చేసే ఆర్టిస్ట్ ఉంటారు అండ్ దే ఆర్ ఆల్ ఇన్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ సో ఎవ్రీ టైమ్ యూ గేవ్ సో మచ్ లవ్ టు విజయ్ all of us not just actors writers directors even tarun people like tarun it just made us feel I think it's possible I think it can be done a hope a motivation anedi meer ma vijay kichinanduku I'd like to really thank all of you touch wood and this film also when swarup came to me వీళ్ళు క్రియేట్ చేసిన ఆ జోను తెలుగు సినిమాలో స్టార్ట్ అయిందని ఆ నమ్మకంతో సర్లే ఒక ఏజెంట్ సాహి శ్రీనివాస అత్రే అనే స్క్రిప్ట్ అటెంప్ట్ చేద్దామన్న ధైర్యం కూడా నాకు వచ్చింది అండ్ స్వరూప్ ఆఫ్ కోర్స్ హిస్ స్క్రిప్ట్ వాస్ సో బ్రిలియంట్ దట్ వీ థాట్ ఓకే ఐ థింక్ వీ షుడ్ మేక్ దిస్ ఫిల్మ్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూ హెస్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ సేయింగ్ సచ్ నైస్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్ సూపర్ జాబ్ మనోడు సుహాస్ ఏడు సుహాస్ రాబాయి సందీప్ దిస్ బాయ్ ఆల్సో చాలా చూసి చూడబోతుండ్రు సుహాస్ని సూపర్ చేసేయండి సినిమాలో మజిలీలో చూశారు మళ్ళీ మా డియర్ కామ్రేడ్లో కూడా గట్టి రోల్ చేస్తుండు యూట్యూబ్లో చాలా రోజుల నుంచి బ్యూటిఫుల్ వర్క్ చేస్తుండు యూట్యూబ్లో ఎప్పటి నుంచో నేను చూస్తున్నా ఇంత సూపర్ టాలెంటెడ్ బాయ్ వీడు సినిమాల్లోకి ఎప్పుడొస్తాడు అని సడన్లీ ఈజ్ డూయింగ్ వన్ స్ట్రీక్ ఆఫ్ ఫిల్మ్స్ ఇంకోటి తెలుసా మనోడు మజిలీ చూసేసి వచ్చి మా సెట్ మీద అన్నాడు మళ్ళా ఏజెంట్స్ సాయి శ్రీనివాస అత్రే చూసి హిట్ అన్నాడు పక్క అంటే అరే డౌట్ లేదన్నాడు ఇప్పుడు అర్జెంట్గా మా సినిమాలన్నీ చూసి ఒక రివ్యూ ఇచ్చేసే నెత్తున్నా బట్ సూపర్ జాబ్ అన్నీ ఇప్పించేద్దాం మనకి స్వరూప్ ప్లీజ్ ఒక ఫుల్ మీల్ సాటిస్ఫాక్షన్ అండి సో ఐ నో నవీన్ ఫ్రమ్ వెరీ లాంగ్ ఒక 6-7 ఇయర్స్గా తెలుసు మధ్యలో గ్యాప్ వచ్చింది సో ఇందాక విజయ్ చెప్పినట్టు ఒక పార్టీలో కలిశాను అండ్ అక్కడ నిజంగా తనే సెంటర్ అయ్యి అరే ఏంటి అసలు అలా నేను కూర్చోబెట్టేశాడు మా అందరినీ తన స్కిల్ తోటి ఇప్పుడు నాకు అన్ని పార్టీ ఆఫర్లు ఎక్కువ వచ్చినట్టు సినిమా ఆఫర్ ఇఫ్ యూ రిమెంబర్ దట్ వాజ్ వెస్టర్న్ సో అంటే అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ వస్తారు కదా వాళ్ళతో చియర్స్ చియర్స్ అని కొట్టి లేదు అదేదో ఆఫర్ ఉంది యాక్చువల్లీ సమ్ కార్డ్ వాస్ దేర్ సంబడి సండే బ్రంచ్ ఆఫర్ But it was amazing, Naveen, to look at you on screen and Swarup, amazing actually. And score, fantastic. Yeah, that's about the film and I'm going to watch it again with my family. Hey! Here, Uchna Valandari Matrunuki, Namaskaram. And kutta team, kutta director, kutta story, అండ్ కొత్త హీరో అండ్ చాలామంది డిటెక్టివ్ జాన్రా ఈ మధ్య అంటే కంప్లీట్ రూట్ ఇట్స్ జాన్రా డిటెక్టివ్ సినిమా ఈ మధ్యలో రాలేదు అండ్ డిటెక్టివ్ నవలలు చదవట్లేదు దానికి మార్కెట్ ఉండకపోవచ్చు జనాలకు అంత తెలియదేమో అంత అటాచ్మెంట్ లేదేమో అని చాలామంది చెప్పారు టిల్ ది టైమ్ స్టార్టింగ్ నుంచి నేను స్క్రిప్ట్ చదివి యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి నేను సినిమా తీసేంత వరకు ఇండస్ట్రీలో ఎవ్వరూ నమ్మలేదు నేను కొన్ని షోస్ కూడా వేసిన ఐ మీన్ ఐ హ్యాడ్ చాలామందికి చూపెట్టిన బట్ ప్రతి ఒక్కరూ ఆశవాళ్ళేంటి ఆ పడేయడాలేంటి ఒక సాంగ్ లేదు ఒక లవ్ ట్రాక్ లేదు అది లేదు ఇది లేదు అని చాలా చెప్పారు రిలీజ్ వరకు కూడా మాకు అదే టెన్షన్ మేమంతా ఇంత కష్టపడి ఇంత తీసినాము అంటే ఒక మంచి ఆనెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా యాక్సెప్టెన్స్ ఉండదా
అనే ఆలోచన ఉండే కానీ, బట్ వీ ఆల్వేస్ బిలీవ్ అంటే జనాలు ఖచ్చితంగా కొత్తదనాన్ని కోరుకుంటారు. ఒక మంచి సినిమా, ఒక ఆనెస్ట్ సినిమా తీస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అది ప్రూవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అంటే ఒక 9 హైదరాబాద్లో ఒక 9 స్క్రీన్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు 3వ రోజు 60 స్క్రీన్లకు వెళ్ళింది అంటే ఐ వెరీ 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 హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇట్ ఈస్ అంటే ఇదే దిస్ సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కావాలి. అంటే ఇప్పుడు నేను ఐఎమ్ దేర్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్, బట్ నా ఒక్కటిదే కాదు. అంటే ఇట్లాంటి సక్సెస్లు మీరు ఇస్తే నాలాంటి ఇన్వెస్టర్లు కానీ, లేకపోతే నాలాంటి ఇంకెవరైనా రాసుకునే డైరెక్టర్స్ కానీ, వాళ్ళు కూడా కొత్త టాలెంట్కి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలనే స్ఫూర్తి ఇవ్వగలిగితే దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ ఐఎమ్ సక్సెస్ఫుల్. అంతే. బట్ థ్యాంక్స్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ ఫర్ గివింగ్ గ్రేట్ కలెక్షన్స్ అండ్ బుక్ మై షో. యా, బుక్ మై షో 96% అండ్ దే దెమ్సెల్ఫ్ టోల్ దట్ 16,000 to 18,000 ఓట్స్తో ఇప్పటికీ 96% మీద ఉంది. అంటే దిస్ హాస్ బీన్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి, థ్యాంక్స్ అండి. ఎందుకంటే